భారత క్రికెట్ జట్లు రెండు ఒకే రోజు రెండు మ్యాచ్లు ఆడుతున్నాయి ఒకటి శ్రీలంకలో పర్యటిస్తున్న శిఖర్ ధవన్ కెప్టెన్సీలోని భారత జట్టు వన్డే మ్యాచ్ ఆడుతుండగా ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న టీమిండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ కౌంటీ ఎలెవెన్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది అయితే ప్రాక్టీస్ మ్యాచ్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి బదులు రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు కెప్టెన్ గా వ్యవహరించాడు టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ను అయితే విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడంపై ట్విట్టర్లో భారత క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సన్నాహక మ్యాచ్ లో ఆడకపోవడంపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు ఇంగ్లండ్లోని పరిస్థితులు చాలా త్వరగా మారుతుంటాయి అలాగే కొంతకాలంగా కోహ్లీ కూడా మంచి ఫామ్ లో లేడు మరి ఇలాంటి టైంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పర్యటనకు వైస్ కెప్టెన్ అయిన అజింక్య రహానేతో పాటు మహ్మద్ షమి ఇషాంత్ శర్మ రవి అశ్విన్ కూడా ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడడం లేదు ఈ ఐదుగురు కూడా ఆగస్టు నాలుగు నుంచి జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతారు గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు మూడు వారాల పాటు సెలవులో ఉన్నారు అలాంటిది ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకుండా ఉండడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఐదుగురికి ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఉంది మిగతా ఆటగాళ్ల సామర్థ్యంతో పాటు ఆ ఆటగాళ్లను ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు చేయడానికి ఈ ఐదుగురు విశ్రాంతి తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి